హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే, రోజుకో సర్వే, పోటకో ఎగ్జిట్ పోల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అసలు మామూలుగా లేదండి. ఎలా అంటే, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద మొత్తం ఇండియా మొత్తం దృష్టి సారించింది అనేది మనం పక్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది మొత్తం ఎంటైర్ ఇండియాలో అనేది కనుక 100% చెప్పుకోవచ్చండి మనం. కాబట్టి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద మనమైతే కనుక ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని ఒక సర్వే, అంటే సెన్సార్ రిపోర్ట్స్ అనే ఒక సర్వే సంస్థ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది, ఆ విషయాలు మనం క్షుణ్ణంగా వివరంగా మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ వరకు చూడండి. ఎందుకంటే ఏ నియోజకవర్గం ఏ పార్టీ వస్తుందో కూడా క్లియర్ కట్గా చెప్పింది. అలాగే ఈ సర్వేకున్న ప్రాముఖ్యత ఏంటంటే కనుక తెలంగాణలో ఈ సర్వే రిజల్ట్స్ పక్కాగా 100% ఫలితాలు అయితే ఇచ్చాయి. కాబట్టి అందుగురించే నేను మీకు ఎప్పుడు చెప్తుంటా, జెన్యునిటీ ఉన్న సర్వేలనే నేను చెప్తా ఉంటాను మీకు అనేది చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వే పక్కాగా ఉంది కాబట్టి నేను మీ ముందు తీసుకోవడం జరిగింది. మర్చిపోవద్దు, ముందు నా సాటిస్ఫాక్షన్ కోసం లేదా నాకు నా మోటివేషన్ కోసం ముందు ఒక లైక్ చేయండి, తర్వాత వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే, ఈ సెన్సార్ రిపోర్ట్స్ ఏదైతే చెప్పిందో, అసలు జిల్లాల వారీగా ఒకసారి ఏ పార్టీకి ఏ సీట్ వస్తుంది అనేది ఒకసారి చెప్తాను, తర్వాత టోటల్గా ఓవరాల్గా ఏ పార్టీ నెగ్గుతుంది అనేది నేను ఆకారం చెప్పబోతున్నాను. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుంది అనేది ఆకారం చెప్పబోతున్నాను. కాబట్టి ఏ పార్టీకి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఏ పార్టీ వస్తుందని చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఏంటంటే, ఒక్కసారి నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక కావలి టీడీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, అలాగే నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, సూళ్ళూరుపేట వైసీపీ, వెంకటగిరి టీడీపీ, ఉదయగిరి టీడీపీ. ఇదండి నెల్లూరు డిస్టిక్ చూసినట్టయితే ఇదన్నమాట. అలాగే అంటే నెల్లూరు డిస్టిక్ చూస్తే టీడీపీకి 6, వైసీపీకి 4. అలాగే కడప డిస్టిక్ చూస్తే కనుక బద్వేలు వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందుల వైసీపీ, అలాగే కమలాపురం వైసీపీ, జమ్మరమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు టీడీపీ, మైదుకూరు టీడీపీ. ఇది అంటే కడప డిస్టిక్ చూస్తే కనుక టీడీపీకి 2 స్థానాలు వస్తున్నాయి, అలాగే వైసీపీకి 8 స్థానాలు అని చెప్పేసి ఈ సర్వే తెలియజేస్తుంది. అలాగే సెన్సార్ రిపోర్ట్ ప్రకారంగా చిత్తూరు జిల్లా చూసినట్లయితే కనుక తంబళ్ళపల్లి టీడీపీ, పైలేరు పీలేరు టీడీపీ, మదనపల్లె వైసీపీ, ఏంటి పొంగనూరు వైసీపీ, చంద్రగిరి టీడీపీ, తిరుపతి జనసేన పార్టీ, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైసీపీ, నగరి టీడీపీ, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు టీడీపీ, పోతలపట్టు వైసీపీ, పడమనేరు టీడీపీ, కొప్పం టీడీపీ. మనం ఈ చిత్తూరు డిస్టిక్ చూస్తే కనుక టీడీపీ 8 స్థానాలు, వైసీపీ 5, జనసేన పార్టీ 1. ఇదండి. తర్వాత ప్రకాశం చూసుకుంటే కనుక ఎర్రగొండపాలెం వైసీపీ, అలాగే దర్శి టీడీపీ, పచ్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ, సంతనూతలపాడు టీడీపీ, ఒంగోలు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైసీపీ, తర్వాత గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. మనం ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ 8 స్థానాలు, వైసీపీ 4 స్థానాలని ఈ సెన్సార్ రిపోర్ట్ సర్వే చెప్తుందండి. తర్వాత గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే కనుక పెద్దకూరపాడు టీడీపీ, తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి జనసేన, బాపట్ల వైసీపీ, ఏంటి ప్రత్తిపాడు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ వైసీపీ, చెలమలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ. మొత్తం మీద గుంటూరు డిస్టిక్ట్ చూసుకుంటే కనుక టీడీపీకి 13 స్థానాలు, వైసీపీకి 13 స్థానాలు, జనసేన 1. 2 దెబ్బదెబ్బగా ఉన్నాయండి ఈ జిల్లాలో. అలాగే వెస్ట్ గోదావరి చూసినట్లయితే కనుక కొవ్వూరు టీడీపీ, నిడదవోలు జనసేన పార్టీ, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ,
నరసాపురం జనసేన పార్టీ, భీమవరం జనసేన పార్టీ, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ, ఉంగుటూరు వైసీపీ, ఏంటి దెందులూరు వైసీపీ, ఏలూరు టీడీపీ, గోపాలపురం వైసీపీ, పోలవరం వైసీపీ, చింతలపూడి టీడీపీ, మొత్తం మీద వెస్ట్ గోదావరి మొత్తం చూసుకున్నట్లయితే కానీ టీడీపీ 7, జనసేన పార్టీ 4, వైసీపీ 4 ఈ జిల్లాలు వస్తాయని చెప్పి చెప్తుందండి ఈ సర్వే. అలాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే కనుక తుని వైసీపీ, ప్రతిపాడు టీడీపీ, అలాగే కాకినాడ రూరల్ జనసేన పార్టీ, పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైసీపీ, కాకినాడ సిటీ వైసీపీ, రామచంద్రపురం టీడీపీ, తర్వాత ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజోలు వైసీపీ, గన్నవరం జనసేన పార్టీ, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం జనసేన పార్టీ, రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రామచంద్రపురం వైసీపీ. మొత్తం మీద టీడీపీకి 10 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు, జనసేన పార్టీకి 4 స్థానాలు ఈస్ట్ గోదావరి నుంచి రాబోతున్నాయని ఈ సర్వే చెప్తుందండి. తర్వాత కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఆలగడ్డ వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, నందికొట్కూరు వైసీపీ, కర్నూలు టీడీపీ, పాణ్యం వైసీపీ, అలాగే నంద్యాల వైసీపీ, బనగానపల్లి టీడీపీ, డోన్ వైసీపీ, ఏంటి పత్తికొండ వైసీపీ, కోడుమూరు వైసీపీ, ఎమ్మిగునూరు టీడీపీ, మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ. ఈ కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే టీడీపీకి 3-3 స్థానాలు వస్తాయి, వైసీపీకి 11 స్థానాలు ఇచ్చిందండి సెన్సార్ రిపోర్ట్ సర్వే ప్రకారంగా కర్నూలు జిల్లా చూసుకున్నప్పుడు. అనంతపురం చూస్తే కనుక అనంతపురంలో రాయదుర్గం టీడీపీ, ఒరవకొండ టీడీపీ, గుంతకల్లు వైసీపీ, తాడిపత్రి టీడీపీ, సింగనవల వైసీపీ, అనంతపురం అర్బన్ టీడీపీ, కళ్యాణదుర్గం టీడీపీ, తర్వాత రాప్తాడు టీడీపీ, మడకశిర వైసీపీ, హిందూపూర్ టీడీపీ, పెనుకొండ టీడీపీ, పుట్టపర్తి వైసీపీ, ధర్మవరం వైసీపీ, కదిరి టీడీపీ. కాబట్టి ఈ అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి 9, వైసీపీకి 5. తర్వాత విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే కనుక కుప్పం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, అలాగే సాలూరు వైసీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైసీపీ, ఏంటి తర్వాత గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ. మొత్తానికి టీడీపీకి 3, వైసీపీకి 6, విజయనగరం జిల్లా నుంచి అయితే కనుక సర్వే చెప్తుందండి. తర్వాత కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక తిరువూరు టీడీపీ, నూజివీడు టీడీపీ, నూజివీడు వైసీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ వైసీపీ, కైకులూరు బీజేపీ, గుడివాడ కొడాలనాని గారిదండి వైసీపీ అని చెప్తుంది ఇది, కైకులూరు బీజేపీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన పార్టీ, పామర్రు వైసీపీ, పెనమలూరు టీడీపీ, విజయవాడ వెస్ట్ బీజేపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గపేట టీడీపీ. మొత్తం మీద ఈ జిల్లాలో టీడీపీకి 10, వైసీపీకి 3, బీజేపీకి 2, జనసేన పార్టీకి 1. బీజేపీకి 2 స్థానాలు అయితే కనుక విజయవాడ వెస్ట్, తర్వాత ఇంకోటి కైకులూరు, ఈ 2 బీజేపీకి వస్తుందని సెన్సార్ సర్వే రిపోర్ట్ చెప్తుందండి కృష్ణా జిల్లా నుంచి. తర్వాత విశాఖపట్నం చూస్తే కనుక భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ టీడీపీ జనసేన పార్టీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మోదుగుర వైసీపీ, మాడుగుల వైసీపీ, అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు వైసీపీ, అనకాపల్లి జనసేన పార్టీ, పెందుర్తి జనసేన పార్టీ, ఎలమంచిలి జనసేన పార్టీ, పాయకారపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. మొత్తం మీద టీడీపీకి 7, జనసేన పార్టీకి 4, వైసీపీకి 4 వస్తాయని ఇక్కడైతే చెప్తుందండి విశాఖపట్నం నుంచి. అలాగే శ్రీకాకుళం చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం అయితే కనుక ఇచ్చాపురం టీడీపీ, పలాస వైసీపీ, టెక్కెల్ టీడీపీ, పాతపట్నం టీడీపీ, శ్రీకాకుళం వైసీపీ, ఆమ్రవలస టీడీపీ, ఎచ్చెర్ల వైసీపీ, నర్సీపట్నం టీడీపీ, రాజం టీడీపీ, పాలకొండ వైసీపీ. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ 6, వైసీపీకి 4 అనేది ఈ సర్వే చెప్తుందండి. అదండి ఈ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చిన సర్వే ప్రకారంగా పక్కాగా కొన్ని నియోజకవర్గాలకు తగ్గొట్టినట్టు చెప్పింది. కాబట్టి ఈ రకంగా చూస్తే ఓవరాల్గా చూసుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయంటే కనుక టీడీపీకి 92 స్థానాలు అయితే వస్తాయని చెప్పిందండి. ఏంటి ఎలా అంటే జనసేన టీడీపీకి 92, జనసేన పార్టీకి 15 స్థానాలు, బీజేపీకి 2 స్థానాలు, వైసీపీకి ఏమో 66, అదర్స్ ఇతరులేమో 1 అని చెప్పింది. మొత్తం మీద టీడీపీకి పట్టం కట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది సర్వే చెప్పింది అనమాట.
తెలంగాణలో కూడా ఇదే సర్వే చెప్పింది, కాంగ్రెస్ 64 అని, బీఆర్ఎస్కి 39 అని, అలాగే ఎంఐఎంకి 7 అని, బీజేపీకి 8 అని చెప్పింది. పక్కాగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సర్వే నెరవేరబోతుందని చెప్పింది. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని. ఫస్ట్ మోటివేషన్గా నాకు లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మచ్.